యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక వాక్య వింటున్న వారందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులరా మనందరికీ దేవుడు ఇచ్చిన ఆయుషు పూర్తిగా బ్రతకాలనే కోరిక ఉంటుంది కదా అర్ధాంతరంగా అర్ధాయుషుతో చనిపోవాలని ఎవరం కోరుకోం కానీ చాలామంది దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ను పూర్తిగా జీవించకుండా వారి ఆయుష్కాలంలో సగకాలంలోనే చనిపోవటం మనం చూస్తుంటాం చాలా చిన్న వయసులోనే మనకు అర్థమైపోతుంటుంది చాలా ఎర్లీగా చచ్చిపోయారు ఇంకో ముప్పై నలభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు అయ్యో అని బాధపడుతుంటాం కదా సో అలా దేవుడిచ్చిన ఆయుష్ను సంపూర్ణంగా జీవించకుండా త్వరగా చనిపోయే వాళ్ళ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నా అందులో కూడా నీతిమంతులు మంచి భక్తులై ఉండి త్వరగా చనిపోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా అంటే ఒక దుష్టుడు ఒక దుర్మార్గుడు ఒక భక్తిహీనుడు దేవునికి మనుషులకు పనికి రాని ఒక పనికి మాలిన వ్యక్తి ఆయుష్ తీరకుండానే చచ్చిపోయాడు అనుకోండి దానివల్ల ఎవరికీ నష్టం లేదు ఎవరికీ బాధ లేదు ఎందుకంటే ఆ పనికి మాలినోడు ఆ భక్తిహీనుడు ఆ భక్తిహీనురాలు ఏమండి ఆ దుర్మార్గుడు లేదా ఆ దుర్మార్గురాలు త్వరగా చచ్చిపోయినందుచేత నష్టం కంటే ఇంకా మేలు అవుతుంది ఎందుకంటే ఒక దుర్మార్గుడు ఎక్కువ కాలం బతికితే ఇంకా ఎక్కువ నష్టాలు ఎక్కువ దుర్మార్గ పనులు చేస్తాడు ఎక్కువ మంది జీవితాలు నాశనం చేస్తాడు కదా ఎక్కువగా దేవుని బాధ పెడతాడు మనుషులకు హాని చేస్తాడు కాబట్టి ఒక భక్తిహీనుడు ఒక దుర్మార్గుడు దేవునికి బా బాధను అవమానాన్ని తెస్తూ మనుషులందరికీ కీడు కలిగించే ఒక వ్యక్తి త్వరగా చచ్చిపోయాడు అనుకోండి ఆయుష్ తీరకుండా ఎర్లీగా చచ్చిపోయాడు అనుకోండి నో ప్రాబ్లం ఇంకా మనం పండగ చేసుకోవాలి ఒక రాక్షసుడు లాంటి వాడు చచ్చిపోతే కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్ల భక్తిహీనులు దుర్మార్గులు త్వరగా చచ్చిపోయినా మనకు నష్టం లేదు కనుక ఈరోజు అంశం కేవలం త్వరగా చనిపోయే వాళ్ళ గురించి మాత్రమే కాదు నీతిమంతులు భక్తులు మంచి వాళ్ళై ఉండి అటు దేవునికి ఇటు మానవాళికి కూడా ప్రయోజనకరంగా బ్రతికే యోగ్యులు మంచి పరిమళ తైలం లాంటి వాళ్ళు ఎందుకని ఎర్లీగా చచ్చిపోతుంటారు ఎక్కువ మంది మంచి వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు చూడండి ఎర్లీగా అకాల మరణాలు చదువుతుంటారు అకాల మరణం అంటే వారి కాలానికి ముందే దేవుడు వారికి ఇచ్చిన ఆయుషును పూర్తిగా జీవించకుండా సగం కాలంలోనే లేదా ఎర్లీగా చనిపోవటం మనం చూస్తుంటాం పాపి చిరాయువు అనే సామెత మీరు అందరూ వినే ఉంటారు కదా అంటే పాపి అట ఎక్కువ కాలం బ్రతుకుతాడట ఒక దుర్మార్గుడు ఎక్కువ కాలం బతుకుతాడంట ఎందుకని ఎక్కువ కాలం బతుకుతాడంటే ఆ దుర్మార్గుడిలో స్వార్థం ఉంటుంది ఇతరుల గురించి ఆలోచన ఉండదు ఎంతసేపు నేను నా అవసరం నా సుఖం నా భవిష్యత్తు అని తన గురించి తాను ఎక్కువ కేర్ తీసుకుంటాడు అందరు తిన్నారా లేదా అని పట్టించుకోడు వాడు మాత్రం కడుపు నిండా తింటాడు మిగతా వాళ్ళ సేఫ్టీ చూసుకోడు వాడు సేఫ్గా ఉండేలా చూసుకుంటాడు ఇలా అన్ని ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తలు అన్ని విషయాలు తన గురించి తను ఎక్కువ కేర్ తీసుకుంటాడు కాబట్టి బహుశా వాడు ఎక్కువ కాలం బతుకుతున్నాడేమో కానీ ఒక మంచోడు ఉన్నాడు అనుకోండి ఒక బాధ్యత కలిగిన వాడు దేవుని యందు భయము భక్తి నీతి కలిగిన వాడు అందరి గురించి ఆలోచిస్తాడు స్వార్థపరుడే ఉండడు కదా కదా అందరూ బాగుండాలనుకుంటాడు ఒక పాపి దుర్మార్గుడైతే తన క్షేమం మాత్రమే చూసుకుంటాడు మిగతా వాళ్ళు ఎడ్చస్తే నాకెందుకు అనుకుంటాడు కానీ నీతిమంతుడు భక్తుడైన వాడు నేను మాత్రమే బాగుంటే సరిపోదు అందరూ బాగుండాలనుకుంటాడు అందరి క్షేమం కొరకు ప్రయాసపడతాడు అందరి క్షేమం కొరకు చింతిస్తాడు ఏమండి అందరూ సుఖపడాలని అందరూ బాగు బాగుండాలని తణుకులాడతాడు కాబట్టి తన కోసం మాత్రమే బతికేవాడికి పెద్దగా ఎక్కువగా బర్డెన్స్ ఉండవు టెన్షన్స్ ఉండవు కదా ఎక్కువ అలసట ఉండదు కష్టం ఉండదు కనుక వాడు బహుశా అందుకే ఎక్కువ కాలం బతుకుతాడేమో అందుకే పాపి చిరాయు అనే సామెత వచ్చుంటుంది నీతిమంతులకు బాధ్యతలు ఎక్కువ భారాలు ఎక్కువ కదా మంచితనం ఎక్కువ కాబట్టి బహుశా అందుకే త్వరగా చనిపోతున్నారేమో సరే బైబిల్ ఏం చెప్తుంది అనేది ఈరోజు చూద్దాం మనం దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మనం సంపూర్ణంగా జీవించాలి సగం కాలంలోనే మనం ఎవరూ చనిపోకూడదు మనము అంటున్నానంటే నేను దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్న నీతిమంతుల గురించి భక్తుల గురించి మాట్లాడుతున్నాను ఒక ఊరు నుంచి మరొక ఊరు మనం వెళ్ళేటప్పుడు మనం గమనిస్తే ముళ్ళతుప్పలు పిచ్చి మొక్కలు చెత్త మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కుప్పల తెప్పలుగా పెరుగుతుంటాయి వాటిని ఎవరు పెంచారు వాటికి ఎవరు నీళ్లు పోసారు ఏమండి వాటిని ఎవరు పండిస్తున్నారు చెప్పండి అసలు ఎవరు నీళ్ళు పోయకపోయినా ఎవరు పెంచకపోయినా పిచ్చి మొక్కలు ముళ్ళతుప్పలు ఎవరికి పనికిరాని చెత్త మొక్కలు ఈ భూమి మీద ఎక్కడ పడితే అక్కడ వాటంతట అవే దండిగా పెరుగుతున్నాయి కానీ మంచి మొక్కలు ఆహారాన్ని ఆహార ధాన్యాలను అందించే మంచి చెట్లు మంచి మొక్కలు మాత్రం ఈ పిచ్చి మొక్కల్లాగా వాటంతట అవే పెరగట్లేదు గమనించారా ఒక మామిడి చెట్టు ఒక సపోటా చెట్టు ఒక దానిమ్మ చెట్టు ఒక కొబ్బరి చెట్టు ఒక వరి పంట ఇవన్నీ పిచ్చి మొక్కల్లాగా ఈ మంచి మొక్కలు కూడా వాటంతట అవే పెరిగిపోయినాయి అనుకోండి ఎంత బాగుంటుంది కదా ఎవరు పెంచకపోయినా ఎవరు నీళ్లు పెట్టకపోయినా ఎవరు వ్యవసాయం చేయకపోయినా ఎవరు కష్టపడకపోయినా వరి పంట ఎక్కడ పెడితే అక్కడ అనుకోండి అసలు ఇక బియ్యం కొనాల్సిన అవసరం ఉండదు కదా ఫ్రీగా దొరుకుతుంది కానీ అలా జరగట్లేదు పనికిరాని పిచ్చి మొక్కలేమో ఎవరు పెంచకపోయినా దండిగా పెరుగుతున్నాయి వాటిని నరకటం మనకి తల ప్రాణం తోక్కొస్తుంటుంది చూడండి మున్సిపాలిటీ వాళ్ళకి ఎంత పెద్ద డ్యూటీలు పడుతూ ఉంటాయి రోడ్డు పక్కన పెరిగిన పిచ్చి మొక్కలన్నీ ఏరిపారేయటం అదొక పని కదా మళ్ళీ దానికోసం కొంతమంది మనుషులు పెట్టి జీతాలు ఇచ్చి పిచ్చి మొక్కలు పెరిగినట్లుగా మనుషులకు ఆహారాన్ని జీవాన్ని అందించి మంచి మొక్కలు పెరగట్ల వాటిని పెంచడానికి మంచి మొక్కలు పెంచడానికి ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది రైతులు తమ రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి భవన్లు ప్రయాసపడి ఎంతో కష్టపడి ఒక వరి పంటని కానివ్వండి ఒక తోటని ఒక జామ తోటని ఒక మామిడి తోటని పండించి పంట తేవాల్సి వస్తుంది ఒక్కోసారి ఎన్నో నెలల పాటు ఎన్నో ఏండ్ల పాటు ప్రయాసపడి తీర పంట చేతికొచ్చే టైంకి అకాల వర్షాల వలనను వరదల వలన ఇలా ప్రకృతి వైపరీత్యాల వలన చేతికందే పంట కూడా మట్టిపాలైపోవటం మనం చూస్తుంటాం సరిగ్గా ఇలాగే మొక్కల ప్రపంచంలో ఎలాగైతే జరుగుతుందో చెట్ల విషయంలో మొక్కల విషయంలో ఎలాగైతే పిచ్చి మొక్కలు మాత్రం పచ్చగా ఉంటున్నాయి వాటంతట అవే పెరిగిపోతున్నాయి మంచి పంట మంచి మొక్కలేమో కష్టపడ్డా పెరగట్లేదు వాటిని పెంచడానికి ఆ పంట చేతికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఎంతో కష్టపడితే కూడా వచ్చేది మాత్రం బహు తక్కువ సో కంపేర్ చేస్తే కనుక ఈ భూమి మీద వాటంతట అవే పెరిగిపోతున్న ఈ మొలతొప్పులు పిచ్చి మొక్కలు పిచ్చి అడవి చెట్లు చెట్లతో పోల్చితే మనుషులు కష్టపడి పెంచే ఆహార ధాన్యాలు మంచి చెట్లు ఎంత ఉన్నాయి రేషో తీస్తే నిష్పత్తి తీస్తే ఎంత ఉంటుంది చెప్పండి పిచ్చు మొక్కలేమో వాటంతట అవే పెరుగుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ అవే ఉన్నాయి అవే ఎక్కువ ఉన్నాయి అని మంచి మొక్కలేమో మనుషులందరూ కలిసి పండించిన పెంచినా కూడా బహు తక్కువ కదా సరిగ్గా అలాగే భక్తిహీనులు దుర్మార్గులు దేవుని భయం లేని వాళ్ళు ఈ భూమి మీద ఎక్కువ మంది ఉన్నారు ఈ ప్రకృతి వాళ్ళకి సహకరిస్తుంది పాపపు పనులు చేసేవాడికి దుర్మార్గుడికి ఉన్నంత వెసులుబాటు సౌకర్యం సహకారం ఒక మంచి పని చేసే నీతిమంతుడికి భక్తుడికి ఉండదండి ఒక తాగుబోతోడికి దొరికే మద్దతు ఒక తిరుగుబో తెదవకి దొరికే సహకారం నీతిమంతుడు భక్తుడైన వాడికి దొరకదు తెలుసా ఆ విషయం మీకు అలాగే పాపి చిరాయువు అన్నట్లుగా చాలాసార్లు మనం చూస్తుంటాం ఎవ్వరికీ పనికి రాని వ్యక్తులు దేవునికి పనికి రానోళ్ళు మనుషులకి వాళ్ళు పూర్తి ఆయుష్కాలం బ్రతికి చనిపోవటం మనం చూస్తుంటాం కానీ మంచి వ్యక్తులు ఎవరు అయితే దేవునికి మహిమందిస్తూ మనుషులందరికీ ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటారు అట్లాంటి నీతిమంతులు మంచివాళ్ళు అకాల మరణాలు చెందటం వారి ఆయుష్ తీరకుండా చనిపోవటం మనం చూస్తూ ఉంటాం అలా ఎందుకు జరుగుతుంది ఒక మంచోడు ఒక నీతిమంతుడు పూర్తి ఆయుష్కాలం ఎందుకు జీవించకూడదు ఎందుకు అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు అర్ధాయుష్గా చనిపోతున్నారు దీన్ని మనం ఆపలేమా ఈరోజు దాని గురించే నేను మీతో మాట్లాడబోతున్నా ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నేను దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిని అని మీ గురించి మీరు అనుకుంటే మనస్సు పెట్టి వాక్యం వినండి మీరు పూర్తిగా నిండు నూరేళ్ళు దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యంగా బ్రతకాలనుకుంటే కనుక మిగతా పనులన్నీ ఆపేయండి వాక్యం శ్రద్ధగా వినండి పూర్తిగా వినండి అలాగే ఈ సందేశాలు అందరికీ షేర్ చేయండి ఆ రకంగా అనేక మందికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు సరే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నేను చదువుతున్నాను మనసు పెట్టి వినండి ప్రసంగి ఏడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా వేళ చనిపోదువు గమనించారా దేవుడు తన వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయించారు అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసుకుందు అంటున్నాడు దేవుడు నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు ఇలా ఉంటే దేవుడు నాశనం చేయటం కాదు దయాలు నాశనం చేయటం కాదు మరో వ్యక్తి నిన్ను నాశనం చేయటం కాదు నీతిగా ఉన్నామన్నాడు దేవుడు కానీ కొంతమంది దేవుడు చెప్పిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేద్దామని సొంత తెలివితే వాడుతుంటారు భక్తి ముసుగులో ఆత్మీయ జీవిత ముసుగులో కొంతమంది అనవసరమైన అలసటను భారాన్ని తగిలించుకుంటారు అది దేవుడు చెప్పింది కాదు ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు ఎంత చెప్పాడో అంత చేస్తే చాలు కొందరు ఇంకా భక్తులం అనిపించుకోవడానికి ఇంకా మంచి వాళ్ళం అనిపించుకోవడానికి మేము అందరిలా కాదండి వాళ్ళలా కాదు వీళ్ళలా కాదు అని చెప్పి ఒక పరిస్థుడు ప్రార్థన చేశాడు కదా తనను తానే పొగుడుకుంటున్నాడు మిగతా వాళ్ళందరినీ తగ్గించేస్తున్నాడు వాడి డబ్బా వాడే కొట్టుకుంటున్నాడు నేను అందరికంటే బెస్ట్ పర్సన్ అని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు అట్లాంటి పరిస్థితుల లాంటి వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద క్రైస్తవులు దేవుని సేవకులు వాళ్ళే మంచోళ్ళు అంటారు వాళ్ళదే దేవుని సేవ అంటారు వాళ్ళు మాత్రమే అంటారు వాళ్ళు మాత్రమే సేవకులం అంటారు వాళ్ళ సంఘమే దేవుని సంఘం అంటారు ఈ భూమి మీద మిగతా వాళ్ళు అందరూ ఇంకా నరకానికి వెళ్ళిపోతారని అందరినీ సింగిల్ లైన్తో తీసి పారేస్తారు ఇంకా అధిక నీతి దేవుడు చెప్పినది మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేస్తుంటారు ఇలాంటి పిచ్చి పనులు చేసి భక్తి పేరుతో ఆత్మీయ జీవితం పేరుతో చేసే కొన్ని పిచ్చి పనుల వలన వాళ్ళు నాశనం అవుతుంటారు ఆ పిచ్చిని ఆ వెర్రి భక్తిని ఆ గుడ్డి భక్తిని ఆ తలకాయలేని మూర్ఖత్వాన్ని భక్తి పేరుతో ఏమండి అందరికీ రుద్ది దేవోక్తుల పేరుతో అందరికీ అంటగట్టి కొన్ని వందల మంది వేల మంది జీవితాలు నాశనం చేస్తుంటారు ఉదాహరణకి మీ అందరికి అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అధిక నీతి ఎలా నాశనం చేస్తుందో మనుషులను ఇది వినండి మీకు అర్థమవుతుంది ఉపవాస ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు ఉండటం మంచిదే కానీ సమస్తము మర్యాదగాను క్రమముగాను జరగనియుడి అని దేవుని వాక్యం చెబుతుంది కదా ఉపవాసం ఉంటే కూడా దానికి కూడా ఒక పద్ధతి ఒక క్రమం ఉండాలి అప్పటికే సిక్కై ఉన్న వ్యక్తి అప్పటికే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు అనుకోండి నలభై రోజులు ఉపవాసం ఆ గుండె ఇంకా నీరసించిపోదా అప్పటికే కిడ్నీ సమస్యతోనో ఇంకేదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ ఉన్నాడు అనుకోండి నలభై రోజులు సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు అనుకోండి అప్పటికే క్షీణించిపోయిన ఆ శరీరం ఇంకా క్షీణించిపోతుంది కదా కాబట్టి భక్తి మంచిదే కానీ కొంచెం యుక్తి కూడా కావాలి కొంచెం తెలివి కూడా కావాలి తెలివి తక్కువ భక్తిని దేవుడు మెచ్చడు ఏసఐ అన్నారు మీరు పావురాల వలె నిష్కపటులై ఉండండి పాముల వలె వివేకం కలిగి ఉండండి అన్నాడు ఆయన పావురాలలాగా నిష్కపటంగా అంటే కపటము లేకుండా పవిత్రంగా ఉండమన్నాడు భక్తిగా ఉండమన్నాడు అట్ ద సేమ్ టైం పాముల వలె వివేకము కలిగి ఉండమన్నాడు కాస్త వివేచన కావాలి తెలివి కావాలి బుర్ర వాడాలి బుర్రలేని ఎంతోమంది తెలివి తక్కువ భక్తులు ఒకడి ఆరోగ్యాన్ని గమనించకుండా వాళ్ళ వయసు చూడకుండా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండండి ఆరోగ్య దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని భక్తి పెరిగిపోతుంది మీ మీద ఉన్న శాపాలు పోతాయి మీ వంశం మీద ఉన్న శాపాలు పోతాయి అని చెప్పి గొర్రెల మందల్ని తోలినట్లుగా అందరిని ఉపవాసాల వైపు తోలితే ఏమవుతుంది ఆలోచించండి నలభై రోజుల పాటు ఉపవాస ప్రార్థనలు మనం చేస్తేనే దేవుని కృప పొందుకుంటామా సిలువలో ఏసయ్య చిందించిన పవిత్ర రక్తములో మనందరికీ జన్మ కర్మ పాపాలకు క్షమాపణ దొరకట్లేదా ఏసు రక్తములో ఏదైనా దొరకట్లేదు అనుకుంటే అప్పుడు మనం మరో దాన్ని ఆశ్రయించవచ్చు కదా ఏసయ్య శిలువలో చిందించిన ఆ పవిత్ర రక్తములో ఆ దైవ మానవుడి రక్తములో అన్ని పాపాలకు అన్ని శాపాలకు ఇది గమనించండి సహోదరులారా ఈ పాపం ఆ పాపం అని కాదు ఇంకా ఏదైనా సిలువ దగ్గర దొరకట్లేదంటే అప్పుడు మళ్ళీ మనం ఆప్షనల్గా వెళ్ళచ్చు కదా ఆల్టరేషన్ చూసుకోవచ్చు సిలువలో ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ అక్కడ పాపక్ష ఉంది మీరు ఏ శాపం పేరైనా చెప్పండి అది అమ్మ వైపు వచ్చిన శాపం నాన్న వైపు వచ్చిన శాపం తండ్రి వంశం నుంచి వచ్చిన శాపం తాతల వంశం నుంచి ముత్తాతలు ఇది అది అని కాదండి మీరు ఏ శాపం పేరు చెప్పినా వాటన్నిటికీ శిరువులో చిందించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తములో అన్ని పాపాలకు శాపాలకు విరుగుడు ఉన్నది కాబట్టి ఎవరైనా మళ్ళీ విరిగి విడిగా ఏసు రక్తాన్ని ఆశ్రయించి బాప్తిసం పొందిన తర్వాత నువ్వు నలభై రోజులు ఉపవాస ప్రార్థన ఉంటే ఇంక ఇంకేదో శాపం పోద్దంటే కనుక ఆ చెబుతున్న వ్యక్తి మంచి వ్యక్తే కావచ్చు కానీ బుర్ర లేని వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి బుర్ర తక్కువ వ్యక్తి ఇలాంటి ఒక బుర్ర తక్కువ బోధ విని చిన్న వయసులో నాకు తెలియక చెప్పేవాళ్ళు లేక అది నిజమనుకొని నేను నలభై రోజులు ఉపవాసం ఇరవై ఒకటి రోజుల ఉపవాసం స్టాప్గా అసలు ఏమీ తినకుండా పదిహేడేళ్ల వయసులో కడుపు నిండా తినాలి కదా ఎముకలు ఎదిగే వయసు మెదడు పెరగాల్సిన వయసు శరీరానికి పౌష్టిక ఆహారం అందాల్సిన వయసు అది న్యూట్రిషన్ అందాలి కదండి కదా ప్రోటీను కార్బ్స్ ఫ్యాట్స్ విటమిన్సు ఇలా అన్నీ సమపాలల్లో శరీరానికి అందించాల్సిన వయసు తినాల్సిన వయసు అది ఆ వయసులో తెలియక నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఇరవై ఒకటి రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తే ఇంకా ఎక్కువ దేవుని కృప దొరుకుతుందేమో ఇంకా ఏదో శాపాల నుంచి నేను విడిపించబడతానేమో అనే ఒక భ్రమతో నేను ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ చేశా సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్స్ చేశా ఏమైందంటే నా ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది అంతకుముందు సన్నగా కట్టెప్పులలా ఉండేవాడిని ఫిట్గా ఉండేవాడిని ఎన్ని వర్షాల్లో తిరిగినా ఏమంటే స్టాప్గా తుఫాన్లో తిరిగిన తుమ్ములంటే ఏంటో నాకు తెలియదు అండి జ్వరం అంటే ఏంటో తెలియదు నీరసం అంటే ఏంటో తెలియదు చాలా ఫిట్గా ఉండేవాడిని నా ఇంట్లో నా పేరే బక్కోడా మా అమ్మ నాన్న అందరూ ఒరే బక్క అని పిలిచేవాళ్ళు నన్ను అంత బక్కగా ఉండేవాడిని కట్టె పూలలా ఉండేవాడిని హుషారు ఉండేవాడిని ఎప్పుడైతే ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ అయిపోయినాయో ఈ ట్వంటీ వన్ డేస్ ఫాస్టింగ్స్ అయిపోయాయో కొన్ని నెలల తర్వాత నుంచి మెల్లగా శరీరంలో నీరు ఊరటం స్టార్ట్ అయింది దొందవాళ్ళు రావటం స్టార్ట్ అయింది కారణం ఏంటంటే నలభై రోజుల పాటు దేహానికి అందవలసిన పోషక విలువలతో కూడిన ఆహారం అందకపోయేసరికి అన్ని అవయవాలు బలహీనపడిపోయాయి నీరసించిపోయాయి దేవుని వాక్యం ఏమని చెబుతుందో తెలుసా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది అది దేవుని అని చెబుతుంది ఈ దేహం అట దేవుని మూలంగానే మనకు అనుగ్రహించబడి ఉన్నది అది దేవుని ఆలయము మనలోనున్న దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం అంటుంది ఆత్మీయ జీవితం ముఖ్యమే ఆత్మీయంగా ఎదగడం ముఖ్యమే అలాగే శరీరం ఆరోగ్యంగా బలంగా ఉండటం కూడా ముఖ్యమే ఏసు ప్రభు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు కనుక మనందరూ నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి అని ఆ రోజు ఒక దైవజనుడు చెప్పిన మాట నేను నమ్మి నిజమే కదా ఏసై నలభై రోజులు చేశాడు కాబట్టి నేను చేయాలి అని అనుకున్నాను కానీ ప్రియ సహోదరి సహోదరులారా గుర్తుపట్టండి నలభై రోజుల సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు చేయమని విడిగా దేవుడు ఎక్కడ కూడా కొత్త నిబంధనలో లేదా పాత నిబంధనలో ఒక ఆజ్ఞలాగా మనకి దేవుడు ఇవ్వలేదు అది అత్యవసరమైతే ఉపవాస ప్రార్థనలు దేవుడు చేయమన్నాడు అది కూడా మన మానసిక స్థితిని ఆత్మీయ స్థితిని బట్టి దేవుని క్షమాపణ అడగడానికి దేవునితో సరి చేసుకోవడానికి ఆత్మీయంగా బలపడడానికి ఉపవాస ప్రార్థనలు చేయాలి నిజమే కానీ ఖచ్చితంగా నలభై రోజులు చేయాలి ఇరవై ఒకటి రోజులు చేయాలని ఒక ఒక డెడ్ లైన్ పెట్టి ఒక టైం పెట్టుకొని ఏమండి ఒక టైం టేబుల్ లాగా చాట్లా పెట్టుకోవాల్సిన అవసరం లేదు విగ్రహారాధన చేయొద్దు అని దేవుడు స్పష్టంగా బైబిల్లో రాయించాడు పాత నిబంధన కొత్త నిబంధన వ్యభిచారం చేయవద్దు అన్నాడు దేవుడు దొంగిలించవద్దు నరహత్య చేయవద్దు ఇవి అత్యవసరం కనుక దేవుడు చెప్పాడు అలాగే నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు ఇరవై ఒకటి రోజుల ఉపవాస ప్రార్థనలు కంటిన్యూస్గా ఫార్టీ డేస్ కంటిన్యూస్గా ట్వంటీ ఫైవ్ డేస్ చేయాల్సిన అవసరం కనుక ఉంటే అది దేవుని చిత్తమై ఉండుంటే ఉంటే దేవుడు దాని గురించి ప్రత్యేకంగా ఒక ఆజ్ఞలాగా మనకు వ్రాయించి ఉంచేవాడు ఏసు అడుగు జాడలలో నడవటం అంటే ప్రభు అయిన ఏసయ్య చేసినవన్నీ చేయటం అని కాదు అలా అంటే మరి యేసయ్య శిలువలో చచ్చిపోయాడు మనం కూడా దాన్ని లిటరల్గా తీసుకొని చేతులకి కాలకు మేకులు కొట్టుకుందామా యేసయ్య లిటరల్గా ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ చేశాడు కాబట్టి మనం కూడా వాళ్ళు ఆలోచించండి ఏసయ్య ఫిజికల్గా శిలువలో మేకులతో కొట్టబడ్డాడు మరి మనం కూడా మేకులతో కొట్టబడదామా ఆయన చేశాడు కాబట్టి మనం చేయాలంటే ఆయన మేకులతో కొట్టబడ్డాడు కనుక రండి నేను కొడతాను మీ అందరికీ మేకులు ఎంత తెలివి తక్కువ ఉంది కదా ఈ ఆలోచన నా ఆరోగ్యం సర్వనాశనం అయిపోయింది అంతకుముందు అసలు జలుబు తుమ్ములంటే తెలియని నేను అక్కడి నుంచి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తున్నారుగా హ్యాండ్ కర్షిఫ్తో ఇలా ఇలా తుడుచుకుంటూ వాకింగ్ చెప్తున్నా ఇలా తుడుచుకుంటూ వాకింగ్ చెప్తున్నా మూడు ఏసీలు ఉన్నాయి ఇంట్లో కానీ చల్లగాలికి ఊపిరి ఇబ్బంది అవుతుంది నాన్ స్టాప్ ఒక అరగంట ఏసీ ఆన్ చేస్తే చాలు మళ్ళీ బ్రీదింగ్ డిఫికల్టీ వస్తుంది ఈ దరిద్రం నాకు ఎప్పుడు చుట్టుకుందంటే ఫార్టీ డేస్ ఫాస్టింగ్స్ కంప్లీట్ అయిపోయిన కొన్ని నెలల తర్వాత నుంచి స్టార్ట్ అయింది మీరు అంటారేమో మీకు విశ్వాసం లేదేమో అందుకే అయిందని విశ్వాసం కాదండి ఆ రోజు బుర్ర లేని పని ఒకటి చేశా నలభై రోజుల పాటు శరీరాన్ని పోషించకపోతే శరీరం నీరసించిపోదా ఆత్మ బలంగా ఉండే చాలా శరీరం బలంగా ఉండద్దా శరీరం ఏం పాపం చేసింది చెప్పండి ఇది కూడా దేహం కూడా దేవుని ఆలయం కదా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయునని వాక్యంలో రాసిలేదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అయిన ఏసయ శిలువలో చిందించిన రక్తములోనే ఏసు రక్తములోనే అన్ని పాపాలకు అన్ని శాపాలకు విరుగుడు ఉన్నది మళ్ళీ ఇంకో శాపం పోవాలి ఇంకో దరిద్రం పోవాలని చెప్పి నలభై రోజులని ట్వంటీ వన్ డేస్ అని డైవర్ట్ అవ్వకండి అది దేవుని వాక్య సారాంశం కాదు అది దేవుని వాక్య సత్యం కాదు అవసరం లేదు ఒకసారి ఏసు రక్తంలో వాడికి ఇంకా ఏ పాపం ఉండదు ఏ శాపం ఉండదు అవసరాన్ని బట్టి మన మనస్సాక్షి మనల్ని ప్రేరేపిస్తే మన మనస్సు ప్రేరేపిస్తే అవసరాన్ని బట్టి ఎవరైనా మూడు రోజులు ఏడు రోజులో కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేయొచ్చు దేవునితో సరి చేసుకోవడానికి అది కూడా కానీ ఒక తంతులాగా ఏమండి ఒక మాస్ ఫాస్టింగ్స్ చేయటం తప్పు అది చాలా తప్పు నా ఒక్కడి ఆరోగ్యమే పాడైందా అని అంటే నా ఇంట్లో అందరు ఆరోగ్యాలు పాడైపోయాయి మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు యాభై రెండు సంవత్సరాల చిన్న వయసుకే చచ్చిపోయారు యాభై రెండు సంవత్సరాల వయసులో మా నాన్నగారు షుగర్ లెవెల్స్ పెరిగిపోయి గుండె జబ్బుతో ఆయన చనిపోయారు మూడేళ్ల తర్వాత మా అమ్మగారు కూడా మళ్ళీ షుగర్ వ్యాధితో కార్డియాక్ చనిపోయారు ఎందుకు చనిపోయారు వీళ్ళు అని అంటే ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేశారు వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు భక్తి పేరుతో ఉపవాస ప్రార్థనలు ఉండి మూడు పొట్ల ఏం తినకుండా పళ్లచటు మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకుంటూ అలా నలభై రోజులు ఒకసారి ఇరవై ఒకటి రోజులు ఒకసారి పద్నాలుగు రోజులైతే అయితే లెక్కలేనన్నిసార్లు దేనికి ఇన్ని ఉపవాసాలు అంటే అన్ని ఉపవాసాలు చేస్తే శాపాల నుంచి విడుదల కలుగుతుంది దేవుని కృప దొరుకుతుందని ఒక బోధ వారిద్దరిని ఎత్తికి ఎక్కేసింది బాగా వాళ్ళే కాదండి నా నెత్తికి కూడా ఎక్కేసింది నేను కూడా ఎన్నిసార్లు ఉన్నానో పద్నాలుగు రోజులు ఉపవాసం ఇరవై ఒకటి రోజుల ఉపవాసం లెక్కలేదు అసలు ఎందుకు ఇన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేశానంటే ఆత్మీయంగా బలపడడానికి శరీరేచ్చలు గెలవడానికి సైతాన్ శక్తులను గెలవడానికి దేవుని కృప పొందుకోవడానికి విచిత్రం ఏంటంటే అసలు ఇటువంటి విపరీతమైన అధిక నీతి అన్నాడు చూడండి దేవుడు విపరీతమైన ఉపవాస ప్రార్థనలు లేకుండానే దేవుని సహాయంతో దేవుని సహవాసములో వాక్యానుసారంగా జీవిస్తూ మనం అన్నీ పొందుకోవచ్చు ఇది అర్థమయ్యేసరికి శరీరం బాగా నీరసించిపోయింది ఈ ఉపవాస ప్రార్థనలతో ఆత్మీయంగా ఎంత బలపడ్డామో కానీ శరీరం మాత్రం గొల్ల అయిపోయింది నీరసం అయిపోయింది ఇది అర్థమైన తర్వాత కళ్ళు తెరవకపోతే మేలుకోకపోతే భక్తి పేరుతో ఈ పిచ్చి భక్తి గుడ్డి భక్తి తెలివి తక్కువ భక్తి వాక్య వ్యతిరేకమైన భక్తి దేవుడు చెప్పని భక్తి అండి ఇది అంతా దేవుడు ఎక్కడ చెప్పాడండి ఇదొక ఆజ్ఞలాగా జనాలకు రొద్దటం అవసరం అంటారా ఏం సాధిద్దామని అందరికంటే నేను ఇంకా తెలివైన వ్యక్తిని నేనేదో కొత్త విషయం కనిపెట్టేశా అని అందరూ అనుకోవాలి నేను ఇంకా మేధావిని ఇంకా తెలివైన వ్యక్తినని నిరూపించుకునే ఒక తాపత్రయంతో ఒక వ్యక్తి అత్యుత్సాహం వలన ఒక వ్యక్తి అత్యుత్సాహం వలన ఒక దురాచారం ఇది ఒక దురాచారం ఎంతోమంది ఉపవాస ప్రార్థనల పేరుతో వేలాపాల ఉపవాస ప్రార్థనలతో ఆత్మీయంగా బలపడుతున్నామనే ఒక భ్రమలో వారి శరీరాన్ని క్షీణింపజేసుకుంటున్నారు శరీరం క్షీణించి 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 త్వరగా చచ్చిపోతున్నారు మా అమ్మగారు నాన్నగారు మాత్రమేనా త్వరగా చచ్చిపోయింది అంటే నేను ఇప్పుడు చెబుతూ పోతే లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ వస్తుందండి చాలామంది మంచి వాళ్ళు అధిక భక్తి అధిక నీతి కారణంగా చచ్చిపోతున్నారు అంత భక్తి అవసరం లేదు దేవుడు చెబితే చేయండి బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్పాడు గనుక వాక్యంలో మనం తీసుకుందాం విగ్రహారాధన చేయొద్దు అనడం కనుక చేయొద్దు వ్యభిచారం వద్దు అనడం కనుక వ్యభిచారం చేయొద్దు దశమ దశమభాగం తీయమనాడు కనుక తీద్దాం ఏదైతే దేవుడు చెప్పాడో అది చేద్దాం దేవుడు చెప్పనిదేది మనం కలపద్దు ఏమండి చెప్పనిదేవి మనం చేయొద్దు చేయమని చెప్పింది చేయకుండా ఉండద్దు ఇంత చాలు దేవుని వాక్యం అంటుంది అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము దేవుడు చెప్పనిది కూడా దేవుని పేరుతో ఏదో మనం కనిపెట్టేసినట్టుగా దేవుడు బయలుపరిచేశాడని పిచ్చి చేష్టలు పిచ్చి వేషాలు తెలివి తక్కువ పనుల వలన మనము నష్టపోతాం ఆ పిచ్చి బోధను నెతికెక్కించుకొని దేవోక్త అనుకొని ఎంతోమంది జీవితాలు నాశనం అవుతాయి ఖచ్చితంగా రెండు వారాల క్రితం మా చిన్న మేనమామగారు మా ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు కూడా ప్రభువునందు నిద్రించారు జూన్ ఆరో తారీఖున ఆయన నాకు ఆత్మీయ తండ్రి మాత్రమే కాదండి నా మేనమామ కూడా అత్యంత ప్రియమైన మేనమామ బంధువులందరూ ఒకవైపుని పెడితే ఈయనొక్కడు నాకు వాళ్ళందరికంటే ఎక్కువ కేవలం బంధుత్వాన్ని బట్టి మాత్రమే కాకుండా ఆయనే నాకు బాప్తిసం ఇచ్చారు ప్రభువును అందించారు అక్కడ నేను ఆత్మీయంగా ఎదిగి ప్రభువులో ఫలించాను ఈరోజు నేను దేవుని కొరకు బ్రతుకుతున్న బ్రతుకు అంతటికీ కారణం ఆయనే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు దేవుని యందు భయభక్తులు నన్ను పెంచారు కానీ దేవుని కొరకైన ఒక మంట నాలో రగిలించింది మాత్రం మా చిన్నమామగారు నా ఆత్మీయ తండ్రి అయిన పాస్టర్ అబ్రహాం కేడియస్ గారు పంతొమ్మిది వందల అరవయ సంవత్సరం నవంబర్ నాలుగో తారీఖున ఆయన జన్మించారు అరవై ఒకటి సంవత్సరాలు మొన్న నవంబర్ ఫోర్త్కి జూన్ ఆరో తారీఖున ఆయన ప్రభువు నందు నిద్రించారు కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగోట్లేదు ఒక రెండు మూడు నెలల క్రితమే ఆయన చనిపోవాల్సింది ఆఖరికి మొన్న ఆరో తారీఖున మరణించారు ఆయన నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని ముద్దాడి గారం చేసి నన్ను చదివించి పెంచిన మేనమామ కూడా ఆయన నా చిన్నమామ పిచ్చి ప్రేమ ఆయన అంటే నాకు తొందరలోనే ఆయనతో నాకున్న ఆత్మీయ అనుబంధం అలాగే రక్త సంబంధం వీటన్నిటి గురించి ఒక వీడియో నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఫోటోలతో పాటు వీడియోలతో పాటు ఆయనతో నేను కలిసి ఉన్న మధుర జ్ఞాపకాలు అవన్నీ అందరితో ఉంది చిన్నప్పటి నుంచి ఆయన నన్ను ఎత్తుకొని పెంచిన ఫోటోలు వీడియోలు అలాగే దేవుని సేవ కొరకు నేను ఎలా సిద్ధపడ్డాను ఎప్పుడు వాపతి ఇచ్చారు నేను ఎలా ఆయన ద్వారా ప్రభు సేవలోకి వచ్చాను రకరకాల ప్రాంతాల్లో ఆయనతో కలిసి నేను దేవుని సేవలో ప్రయాణం చేసినప్పుడు దిగిన ఫోటోలు ఇవన్నీ కలిపి ఒక ఒక వీడియో తయారు చేసి మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నా గత రెండు వారాలుగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను ఆయన మరణంతో నేను అనుకోలేదు అంత డిప్రెషన్లోకి వెళ్తానని ఎందుకంటే మరి మరణం అనివార్యం కదండి ఎవరికైనా ఇప్పటికే అమ్మా నాన్నని పోగొట్టుకున్న నేను ఎవరు చనిపోయినా లైట్గానే తీసుకుంటానని అనుకున్నాను చాలామంది చనిపోయారు పెద్దగా బాధపడలేదు కానీ మా చిన్నమామ మరణం పాస్టర్ అబ్రహం కేడిఎస్ గారి మరణం మాత్రం చావు దెబ్బ కొట్టింది నన్ను కూడా నన్ను నా భార్య నిద్రని దాదాపు రెండు వారాలుగా ఏడవని క్షణం లేదు వాక్యం చెప్తున్న సేపు మనసు గట్టి చేసుకొని ఎలాగో రికార్డ్ చేశాను కానీ ఇంకా నా వల్ల కాలేదు సో రెండు వారాలుగా నిద్ర లేదు భోజనం సరిగ్గా లేదు ఈ రెండు వారాలలో ఆరోగ్యం చాలా క్షీణించిపోయింది నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను ఇంకా ఎందుకు ఇంత డిప్రెషన్లో ఉన్నాను అంటే మరి అంత చెరగని ముద్ర ఆయన నా పైన వేశారు సో నా ఆలోచన విధానాన్ని దేవుణ్ణి ప్రేమించే విధానం దేవునికి లెక్క చెప్పాలి దేవునికి భయపడాలి మొదలైన ప్రతి చిన్న విషయం చిన్నప్పటి నుంచి నాకు తెలిసిందే అయినా తెలియటం వేరు దాన్ని జరిగించటం వేరు కదా నేను జరిగించడానికి మాత్రం ఆయనే కారణం అటువంటి దైవజనుడిని అటువంటి గొప్ప భక్తుడిని నేను గతంలో చూడలేదు ఇప్పటి వరకు చూడలేదు బహుశా చూడబోనేమో మహాభక్తుడు గొప్ప ప్రవక్త ఆయన ఆయన లేని లోటు నాకే కాదు ఎవరికి ఎప్పటికీ తీరదు సో ఆయన అరవై ఒకటి సంవత్సరాలకి చనిపోవటం అందరికీ గొప్ప నష్టం తీరని లోటు కదండి ఈ రెండు వారాలలోనే ఆయనతో నాకున్న అనుబంధం గురించి వీడియో రిలీజ్ చేద్దామంటే నా వల్ల కాలేదు ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా నేను ఒక రెండు రోజుల క్రితం వరకు మాట్లాడలేకపోయా ఆయన పేరు ఎత్తుతేనే కన్నీ లాగట్లేదు సో మరి ఎందుకని అరవై ఒకటి సంవత్సరాలకే ఆయన చనిపోయారు కారణం ఏంటంటే ఆయన చావుకు కూడా కారణం అధిక ఉపవాస ప్రార్థనలే కాదని ఎవరు అనలేరు నా ముందుకొచ్చి ఎవరు అనలేరు ప్రత్యక్షంగా నేను ఆయనతో అనేక సంవత్సరాల పాటు వ్యక్తిగత పరిచారకుడిగా సహకారిగా ఉన్న వ్యక్తిని నేను ఆయన బట్టలు ఉతికేనండి పాస్ అబ్రహం కేడియస్ గారి బట్టలు ఉతుకుతూ ఆయనకు టీ పెట్టిస్తూ ఆయనకు వంట చేసి పెడుతూ ఆయన ముక్కు తుడుచుకున్న ఆయన హ్యాండ్ కూడా ఉతికేవాడిని నేను బట్టలు అంటే మొత్తం అన్ని బట్టలు ఇనర్వేర్స్ అన్నీ ఉతికేవాడిని ఆయన వాడుతున్న బాత్రూమ్ దొడ్డి క్లీన్ చేస్తా దేవుని సేవకుడు కదా అని రాత్రి భావలో ఆయన పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిచర్య చేశా మేనమామని కాదు నా ఆత్మీయ తండ్రిని దేవుని సేవకుడని అత్యంత దగ్గరగా ఉండి ఆయనను చూసి ఆయనలాగా దేవుని ప్రేమించడం నేర్చుకున్నాను ఇది ప్లస్ పాయింట్ నేను నేర్చుకున్నది దేవుణ్ణి ప్రేమించటం దేవునికి భయపడటం దేవునికి అంకితమైపోవటం పాస్టర్ అబ్రహం కేడిఎస్ గారు గారిని చూసే నేను నేర్చుకున్నాను అది నేను గర్వంగా చెప్పగలను అట్లాంటి భక్తి అటువంటి భక్తి జీవితం నాకు కనపడలేదు కనపడదు కూడా ఆయన ఒక కారణజన్ముడు దేవుడు ఆయన్ని అలా పుట్టించాడు అయితే అటువంటి వ్యక్తి తొంభై సంవత్సరాలకు పైగా బ్రతకాల్సిన వ్యక్తి ఆయన ఎన్నోసార్లు నాతో ఆయన అన్నారు అయ్యా నేను ఎంతకాలం బ్రతుకుతానో ప్రభువు నాకు బయలుపరిచాడు పండు వృద్ధాప్యం దాకా నువ్వు జీవిస్తావని ప్రభువు నాకు చెప్పాడయ్యా అని పర్సనల్గా ఆయన నాతో లెక్కలేనని సార్లు చెప్పారండి ఎన్నో సార్లు చెప్పారు కానీ ఈరోజు పండు వృద్ధాప్యం వరకు ఆయన ఎందుకు జీవించలేదు ఆయన చెప్పిందే నిజం కురు వృద్ధుడయ్యేంత వరకు పండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా అనేక తరాలకు ఆయన దేవుణ్ణి అందించాల్సిన పిలుపు ఆయనది అటువంటి దర్శనం అటువంటి పిలుపుతో ఆయన పిలువబడ్డారు కానీ చాలా బాధాకరంగా ఎంతోమందికి వేదనను దుఃఖాన్ని మిగులుస్తూ అరవై ఒకటి సంవత్సరాలకే ఆయన ప్రభువునందు నిద్రించడానికి కారణమేంటి అని అంటే ఇంత చదువుకున్నాం కదా అధిక నీతి అంటే అదేదో అని కాదండి ఒక్కొక్కసారి దేవుని మీద భక్తి ప్రేమ ఎక్కువైపోయి ఈ లోకం మీద ఈ శరీరం మీద వైరాగ్యం పుట్టుకొచ్చి భోజనం తినబుద్ధి కాదు ఏమన్నా అర్థమవుతుంది అపోర్స్ అయిన పౌలు అంటాడు చూడండి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడు అపోసడైన పౌలు కూడా చావునే కోరుకున్నాడు బ్రతికితే క్రీస్తు కోసం బ్రతికితా కానీ ఈ రెండిట్లో నాకు ఏది ఎక్కువ లాభం అంటే చావే లాభం అంటాడు సరిగ్గా అలాగే మా చిన్నమామ కూడా పాస్టర్ అబ్రహాం కేడియస్ గారు కూడా ఆయన తన దేహాన్ని ప్రేమించలేదు ఒక డోర్ మ్యాట్ని ఎలా ట్రీట్ చేస్తామో తన శరీరాన్ని కూడా ఆయన అలాగే ట్రీట్ చేశారు ఆయన శరీరాన్ని ప్రేమించలేదు శరీరాన్ని సంరక్షించుకోలేదు శరీరాన్ని కష్టపెట్టారు ఇది నేను చెప్పటం కాదు ఆయన నోటితో ఆయన చెప్పిన అనేక వీడియోలు మనకు యూట్యూబ్లో కనబడతాయి నా దగ్గర కూడా ఉన్నాయి ఎన్నడూ కూడా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు ఒకసారి నేను ఆయనకు చెప్పకుండా ఆయన స్నానం చేసి వచ్చేలోపు ఆయన బట్టలు ఐరన్ చేసి పెట్టా ఇస్త్రీ చేసి పెట్టా సంతోషపడతారేమో అనుకున్నాను గట్టి గట్టిగా కేకలేసేశారు నా మీద నేను ఇస్త్రీ చేసిన బట్టలు మొత్తం నలిపేశారు ఆయన తిట్టారు నన్ను నువ్వు చేయటం ఏంట్రా నేను కావాలంటే డబ్బులు ఇచ్చి బయట చేయించుకోలేనా డబ్బు లేక చెప్పు నేను వద్దనుకున్నాను ఇంకా బట్టల మీద నాకు మనస్సు లేదు ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి సోకుగా తయారవ్వాలి ఇటువంటి వాటి మీద ఇక నాకు మనస్సు లేదు భోజనం మీద ధ్యాస లేదు కాబట్టి భోజనం చేసేవాళ్ళు కాదు నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆయన చనిపోయే ముందు ఆఖరి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది చూడని వాళ్ళు చూడండి గత నాలుగు సంవత్సరాలకు పైగా నేను భోజనం చేయటం మానేశాను కనుక నా శరీరం క్షీణించిపోయింది అనేక అనారోగ్య సమస్యలు అనేక జబ్బులు శరీరంలోకి వచ్చేసాయని ఆయన నోటుతో ఆయన చెప్పారు ఎందుకని నాలుగేళ్లకు పైగా లేదా ఐదారు సంవత్సరాలుగా ఆయన భోజనం చేయట్లేదంటే దేశము కొరకు నేను ప్రార్థన చేస్తున్నా అంటున్నారు ఆయన ప్రియా సహోదరి సహోదరులారా ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా గత ఐదారు సంవత్సరాలుగా ఒకవేళ ఆయన భోజనం చేస్తూ ప్రార్థించి ఉంటే తొంభై సంవత్సరాల పాటు ఖచ్చితంగా బ్రతికేవాడు ఆయన కారణం ఏంటంటే న్యాచురల్గానే మా గారికి ప్రభు ఇచ్చిన ఆరోగ్యం ఫిట్టెస్ట్ బాడీ అయింది అంటే చాలామంది కష్టపడితే వచ్చే ఫిట్నెస్ ఆయనకి భయభర్త్ దేవుడి చేశారు ఏం కష్టపడకుండానే ఫిట్ శరీరం ఆరోగ్యవంతమైన దేహం ప్రభు ఇచ్చారు ఇంకెవరైనా అయ్యి ఉంటే కనుక ఆయన చేసిన ఉపవాసాలు ఆయన అలా భోజనం చేయకునే ఏళ్ల తరబడి ఉంటే కనుక ఆయనైనా అలా బ్రతికి అరవై ఒకటేళ్ళ దాకా బతికారు ఇంకెవరినైతే ముప్పై నలభై వేలకు పోతారు ఇంకా గట్టి శరీరం కాబట్టి గట్టి వ్యక్తి కాబట్టి ఉన్నాడు ఆయన సో ఎవరికి ప్రయోజనం ఈరోజు ఎంతమందికి దుఃఖం ఎంతమందికి బాధ కొందరు అనుకోవచ్చు దేవుని సమయం అయిపోయిందేమో దేవుడు పిలుచుకొని వెళ్ళిపోయారేమో అని కాదండి ఆయన మాత్రమే కాదు ఈ భూమి మీద ఎంతోమంది నీతిమంతులు భక్తులైన వాళ్ళు వారికి భోజనం మీద శ్రద్ధ ఉండదు భోజనం మీద ధ్యాస ఉండదు బట్టల మీద సోకుల మీద స్టైల్ మీద ధ్యాస ఉండదు లోక సంబంధమైన ఆస్తుల మీద ధ్యాస ఉండదు ఎంతసేపు దేవుని సంతోష పెట్టాలి దేవుని మహిమపరచాలి దేవుని చేరుకోవాలి అనే ఒక్క ధ్యాస తప్ప వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఇది ఎంత తీవ్రమైన నష్టాన్ని విషాదాన్ని మిగులుస్తుందంటే ఇప్పుడు ఆయనను చూసి ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆయనలాగే వారి వారి శరీరాలను కనుక నిర్లక్ష్యం చేశారనుకోండి అందరూ భక్తులే కానీ అందరూ త్వరగా తెచ్చిపోతారు అవునా కదా దీని వలన ఎవరికి ప్రయోజనం కాబట్టి ఇక్కడ భక్తిగా బతికేవారు ఒక బ్యాలెన్స్ పాటించాలి భక్తి అనగానే ఎంతసేపు శరీరాన్ని కష్టపెట్టడం ఏమండి మంచి బట్టలు వేసుకోకపోవటం ఎన్నడూ ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకునే వాళ్ళు కాదు మురికి కార్పెట్ల మీద ఎక్కడో చోట నిద్రపోయేవాళ్ళు తన గురించి ఆయనకు పెద్దగా కేర్ తీసుకునే వాళ్ళు కాదు పెద్దగా ఆస్తులు సమకూర్చుకోలేదు ఆయన సమకూర్చుకోలేక కాదండి సమకూర్చుకోలేక కాదు ఈరోజు ఇవన్నీ నేను కూడా పాటిస్తున్నాను దేవుని సేవలో ప్రభు నాకు పంపించే ప్రతి రూపాయి చివరి రూపాయి దాకా తిరిగి దేవుని సేవ కొరకు నేను ఖర్చు పెట్టేస్తుంటా మా చిన్నమామకైనా భార్య పిల్లలు లేరు కుటుంబం లేదు కానీ నాకు భార్య ఉంది నలుగురు పిల్లలను ప్రభు నాకు ఇచ్చారు సో మరి నలుగురు పిల్లల్ని కలిగిన నేను ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా చివరి రూపాయి దాకా ఖర్చు పెట్టేస్తున్నానంటే కారణం ఏంటి అంటే పాస్టర్ అబ్రహాం కేడియస్ గారు నా ఆత్మీయ తండ్రి నా మేనమామ ఆయన దగ్గర నేను నేర్చుకున్నా వచ్చే డబ్బు మనం తినడానికి కాదు మనం ఎంజాయ్ చేయడానికి కాదు మనం ఆస్తులు పోగేసుకోవడానికి కాదు దేవుని కోసం బ్రతుకుదాం దేవునికి అన్ని ఇచ్చేద్దాం అన్ని దేవుని మూలంగా పొందుకున్నాం ఈ భూమి మీద ఇంకేమీ వద్దు అని చెప్పటం మాత్రమే కాదు ఆయన చేసి చూపించారు ప్రైస్తల హలలు అటువంటి గొప్ప దైవజనుడు గొప్ప భక్తుడు త్వరగా చనిపోవటం మాత్రం అది జీర్ణించుకోలేని విషయం అది తట్టుకోలేని విషయం ఎందుకు త్వరగా చచ్చిపోవాలి ఎక్కువ కాలం బ్రతకచ్చు కదా అంటే ఎక్కువ కాలం బ్రతకాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదండీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన భోజనం టైంకి అందించాలి కదండి పెట్రోల్ పోయకపోతే బండికి అదలదు కదా డీజిల్ లేకపోతే కారుకి కదలదు కదా కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు కదా మరి దేహానికి కావాల్సిన పౌష్టిక ఆహారము విటమిన్లు ప్రోటీన్లు కార్బ్స్ న్యూట్రిషన్స్ అంతా ఇవన్నీ అందించకపోతే శరీరం ఎలా బ్రతుకుంటుంది చెప్పండి ఒక్కో సంవత్సరం ఒక్కొక్క అవయం బలహీనపడి 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 మా చిన్నమామయ్య ఆఖరి వీడియోలో ఆయన నోటుతో ఆయన చెప్పిన పదాలు మీతో చెప్తున్నాను అనేక సంవత్సరాల పాటు నాలుగైదు సంవత్సరాలకు పైగా నేను భోజనం చేయకుండా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉండటం వలన నా శరీరం క్షీణించిపోయింది నిరసించిపోయింది శరీరంలో అన్ని అవయవాలు బలహీనపడిపోయాయి అనేక అనారోగ్యాలు అనేక జబ్బులు శరీరంలో ప్రవేశించాయి కాలుకి అంతకుముందే గాయం ఉండేది ఒక ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడే ఆ కాలు తీసేయాలేమో అన్నంతగా కాలు లోపల పెద్ద రంధ్రం వచ్చేసి ఇన్ఫెక్షన్ వచ్చింది దేవుని దయవలన నైంటీ సెవెన్ ఆ టైంలో నైన్టీన్ నైంటీ సెవెన్ ఆ టైంలో నేను దేవుని సేవకు వచ్చిన కొత్తలో ప్రభు ఆయన కాలును ముట్టి స్వస్థపరిచారు అప్పుడే ఆయన పేరు శామ్యల్ అనే పేరు నుంచి అబ్రహాముగా మార్చుకున్నారు అంతకుముందు కేడి శామ్యగా పిలువబడేవాళ్ళు ఆయన ప్రభు ఆయన ముట్టి అబ్రహాం అని పిలిచారట అప్పటి నుంచి ఆయన అబ్రహాం కేడియస్గా పేరు మార్చుకున్నారు మరి దాదాపు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాలు గాయం ఎందుకు తిరగబెట్టిందంటే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది భోజనం లేక అధిక ఉపవాసాలు సో దేనికి ఇన్ని ఉపవాసాలు ఎందుకని అంటే ఇంకా ఎక్కువ దేవుని సంతోష పెట్టాలి ఇంకా నా ప్రార్థన వలన ఇంకెక్కువ మందిని మార్చేయాలి ఎక్కువ మందిని రక్షించేయాలి దేశాన్ని కాపాడేయాలి ప్రియా సహోదరి సహోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనం బ్రతుకున్నా మనం చచ్చిపోయినా దేవుడు తన పనిని ఎవరో ఒకరి ద్వారా చేయించుకుంటారు ఇప్పుడు చూడండి మా చిన్న మామయ్య పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు ప్రభువునందు నిద్రించారు మరి దేవుని పని ఆగిపోతుందా దేశం నాశనం అయిపోతుందా ఆయన బ్రతుకున్నంతకాలం తిండి తినకుండా ప్రార్థన చేశారు బాగానే ఉంది మరి అప్పుడు ఆయన లేరు కదా ఒకవేళ ఆయన ఉండుంటే ఇంకో ముప్పై వేలు ప్రార్థించేవాళ్ళుగా ఇంకొక ముప్పై వేలు పనికొచ్చాయి కదా కాబట్టి నీతి మంచిదే భక్తి మంచిదే కానీ అధిక నీతి మంచిది కాదు ఇది ఆయనకి తెలియందేం కాదు ఆయన మహామేధావ్ అండి కేవలం భక్తుడు మాత్రమే కాదు చాలా ఎక్కువ చదువు చదువుకున్నారు ఆయన ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యారు అంతటి మేధావికి ఎవరు చెప్పగలరు చెప్పండి సో ఆయనకి ఎవరైనా సలహా ఇవ్వాలన్నా ఎదురెళ్ళి మాట్లాడాలన్నా పులిపొన్లో తలబెట్టే ఇంకా కాబట్టి ఎవరి మాట వినే వ్యక్తిత్వం కాదంది నాకు తెలిసి చాలామంది చెప్పే ఉంటారు మీ ఆరోగ్యం పాడైపోతుంది ఉపవాసాలు అంతగానో చేయకండి అని ఎంతోమంది చెప్పే ఉంటారు మా అమ్మగారు బ్రతకుండగా ఆవిడ చెప్పేవాళ్ళు మా తాతయ్య బ్రతుకుండగా కొత్తపల్లి దేవప్రియ గారు కేజ దేవప్రియ గారు బ్రతకుండగా ఆయన చెప్పేవాళ్ళు నేనున్నప్పుడు నేను ఎంతో ఎన్నోసార్లు చెప్పేవాడిని ఆయన అనే మాట ఒకటే అయ్యా నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు కూడా నాకు నేర్పిస్తున్నావా అనేవాడు ఆయన ఇంకా ఆ తర్వాత మాకు మాట్లాడడానికి ఇంకా ఆప్షన్ ఉండేది కాదు అలాగే కొన్ని సంవత్సరాలుగా ఆయనకి డయాబెటీస్ ప్రాబ్లం కూడా ఉంది హై షుగర్ లెవెల్స్ ఉండేయట మరి అంత షుగర్ ఉన్నప్పుడు కొంచెం అన్నం తినటం కూడా ప్రమాదమే అటువంటిది ఆయన లెక్కలేనని కూల్ డ్రింక్ బాటిల్ కూల్ కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు ఐస్ క్రీమ్ తినేవాళ్ళు అని విన్నాను నేను మరి అది చేతులారా కొని తెచ్చుకోవటమే కదండి సో మరి రోజు కూల్ డ్రింక్ బాటిల్స్ తాగటం వలన షుగర్ పేషెంట్లకి ప్రాణం మీదకి వస్తుంది కదా సో అలా అనవసరమైన ఉపవాస ప్రార్థనలు తినకూడనవి తినటం తినాల్సినవి ఏమో తినకపోవటం తాగకూడనవి తాగటం ఈ ఇంబ్యాలెన్స్ వలన ఒక బ్యాలెన్స్ లేని లైఫ్ వలన ఒక డిసిప్లిన్ లేని లైఫ్ వలన భక్తి ఉంది నీతి ఉంది ప్రార్థనా జీవితం ఉంది కానీ శరీరానికి సంబంధించి మాత్రం ఒక క్రమశిక్షణ లేని జీవితం ఒక మంచి డైట్ లేదు మంచి వ్యాయామం లేదు ఎక్సర్సైజ్ లేదు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి డైట్ కావాలి డైట్ ఎయిటీ పర్సెంట్ అండి గుర్తుపెట్టుకోండి చాలామంది మంచి డైట్ చేయకుండా ఓ ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు పరిగెడుతుంటారు పొద్దున్న లేచి తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ ప్లేట్లు ప్లేట్లు ఇడ్లీలు లేపేస్తుంటారు డైట్ ఎయిటీ పర్సెంట్ వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది మన హెల్త్కి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎక్సర్సైజ్ హెల్ప్ చేసేది మనకి కాబట్టి హెల్దీ డైట్ తీసుకోవాలి అది కూడా ఎప్పుడో ఒకసారి ఒక ఒకరోజు మంచి డైట్ తీసుకుంటే కాదు ప్రతిరోజు ప్రతి వారం అంతా నెల సంవత్సరం అంతా దేహానికి ఆరోగ్యాన్ని కలిగించే ఆహారం మాత్రమే తీసుకోవాలి అటువంటి ఆహారం తీసుకుంటూ ప్రతిరోజు విధిగా నమ్మకంగా క్రమం తప్పకుండా వ్యాయామము చేయాలి కేవలం ప్రార్థన చేసుకుంటే సరిపోదు మీరు త్వరగా చచ్చిపోతారు మా చిన్నమామ గారు పా అబ్రహాం కేడిఎస్ గారు రోజూ ప్రార్థించేవాళ్ళు ఎక్కువ ఉపవాసాలు ఉండేవాళ్ళు ఆయన మోకాళ్ళ మీద గంటల తరబడి బైబిల్ ధ్యానించడం చూసి ఈరోజు కూడా నేను మోకాళ్ళ మీద బైబిల్ చదువుతా గంటల గంటలు నా దగ్గర ఉన్న భక్తి జీవితం అంతా ఆయన పెట్టిన భిక్షే ఆయన దగ్గర నేర్చుకున్నదే ఆయన తగ్గించటం కాదు నేను చెప్పేది ఆయన తీసిపారేయటం కాదు ఆయన త్వరగా మరణించడానికి కారణం ఏంటంటే ఆయన తన శరీరాన్ని తన దేహాన్ని నిర్లక్ష్యం చేయటం అంటున్నాను నిర్లక్ష్యం చేశారు ఆత్మీయ జీవితానికే పెద్దపీట వేశారు ప్రాధాన్యతనిచ్చారు చాలు చాలనుకున్నారు కానీ అది తప్పు అంటున్నాను నేను ఎవరికి బాధ కలిగినా సరే ఇది నిజం ఆత్మీయ జీవితం ఎంత ముఖ్యమో దేవుని కోసం బ్రతకడానికి ప్రభువు వలన మనం పొందుకున్న ఈ శరీరాన్ని మంచి ఆహారం దానికి ఇచ్చి చక్కటి వ్యాయామాన్ని కూడా అందించటం మన బాధ్యత ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా అందరినీ లెక్కడుగుతాడు ఎవరెవరైతే ఆత్మీయ జీవితం సరిగా జీవించారో వాళ్ళని ఏమని అడుగుతాడు ప్రభు అంటే ఎందుకు రాను భక్తిగా బతకలేదని అడుగుతాడు అలాగే భక్తిగా బతికి శరీరాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని కూడా దేవుడు ఎక్కడ అవుతాడు నువ్వెందుకని నీ దేహాన్ని నిర్లక్ష్యం చేసావు వందేలు బతకమని పంపిస్తే నువ్వెందుకు యాభై ఏళ్ళకే చచ్చిపోయావు ఎందుకు అరవై ఏళ్ళకే నీ గుండె పని చేయకుండా ఊపిరితిత్తులు పని చేయకుండా కిడ్నీలు పాడేలాగా చెత్త భోజనం తిని లేదా అసలు తినకుండా వేలాపాల లేని క్రమం లేని పద్ధతి పాడు లేని ఉపవాస ప్రార్థనలు చేసి శరీరానికి అందాల్సిన పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించకుండా నువ్వు నువ్వు దేహాన్ని హత్య చేసావు అంటాడు దేవుడు తెలుసా అండి మరొక వ్యక్తిని చంపటం ఎంత నేరమో మన దేహాన్ని మనమే చంపుకోవటం కూడా అంతే నేరం అండి మంచి భోజనం అందించి ఉంటే ఏమండి మంచి వ్యాయామం దేహానికి అందించి ఉంటే ఈ దేహం ఇంకో ముప్పై ఏళ్ళు బతుకుండేది కదండి ఇంకొక ముప్పై సంవత్సరాలు బ్రతకకుండా ముప్పై ఏళ్ళు త్వరగా శరీరం కుప్పకూలిపోవడానికి కారణం ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఒక వ్యక్తి పొరపాటు ఒక వ్యక్తి ఆత్మీయ జీవితానికి పెద్దపీట వేసి శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం ఆ ఒక వ్యక్తి ప్రభావం కొన్ని లక్షల మంది మీద ఉంటుంది అంటే కొన్ని వేల మంది లక్షల మంది ఇదే పొరపాటు చేస్తే ఏమవుతుంది చెప్పండి ఆ ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకొని కొన్ని వేల మంది లక్షల మంది వారి శరీరాలను కూడా బలహీనపరుచుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని అందరూ వారి కాలానికి ముందుగానే చచ్చిపోరా మా అమ్మ నాన్న ఏ కారణంతో చదిపోయారో మా గారు పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు కూడా అదే కారణంతో చచ్చిపోయారు అదండి సంగతి నేను చెప్పొచ్చేది ఏంటి ఆ కారణం అని అంటే ఎక్కువ భక్తిగా బతికారు ఎక్కువ ఆత్మీయంగా జీవించారు ఎక్కువగా దేవుని కోసం తణుకులాడారు ఎక్కువ ఉపవాసాలు చేశారు తిండి తినలేదు లేని ఉపవాస ప్రార్థనలు విరామము లేని ఉపవాస ప్రార్థనలు శరీరం నీరసించిపోయింది క్షీణించిపోయింది అస్సలు ఓపిక లేదు అస్సలు లేదు ఇంకా నేను భరించలేనని చెప్పి దేహం చేతులెత్తేసింది చచ్చిపోయారు ప్రియా సహోదరి సహోదరులారా మనం దేవుని కోసం బ్రతకాలి ఈ భూమి మీద మంచి మొక్కలు కొన్నే ఉన్నాయి అవి కూడా చచ్చిపోతే ఎలా కదా నీతి మంతులు భక్తులైన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు ఆ కొద్దిమంది కూడా మళ్ళీ తెలివి తక్కువ నిర్ణయాలతో తెలివి తక్కువ భక్తితో ఏమండి దీని గుడ్డి భక్తి అంటారండి భక్తి అంటే ఏంటో తెలుసా ప్రభువు మనకిచ్చిన ప్రాణాన్ని శరీరాన్ని ఆత్మను మూడిటిని కాపాడుకోవటం ఇది మనసులో పెట్టుకోండి ఓకేనండి ముందు ఆత్మీయ జీవితం తర్వాత మన శరీరం తర్వాత మన ప్రాణం ఈ మూడిట్లో దేనికైనా ఇంపార్టెన్స్ ఇవ్వండి కానీ ఈ మూడు కలిస్తేనే మనిషి కదా మనిషి అంటే కేవలం ఆత్మే కాదు మనిషి అంటే కేవలం శరీరం మాత్రమే కాదు మనిషి అంటే ప్రాణాత్మ దేహాల కలయిక ఈ మూడిట్లో ఒకదానికి మాత్రం అధిక ప్రాధాన్యతనిచ్చేసి మిగతా రెండింటిని నిర్లక్ష్యం చేసి గాలి కొదిలేస్తే ఏమవుతుంది చచ్చూరుకుంటాం ఇంకా కాబట్టి మా అమ్మగారు శ్రీమతి నిరీక్షణ శ్యామల శాస్త్రి గారు చనిపోయారు ప్రభువు నందు నిద్రించారు ఇప్పుడు నాకు అమ్మలాగా ఎవరు ఉంటారు చెప్పండి ఆమె ఎందుకు చనిపోయిందంటే అధిక ఉపవాసాలు వద్దని ఎంత చెప్పినా వినేది కాదు కొంచెం బాధ కలిగితే ఉపవాస ప్రార్థన ఎవరికో బాధ కలిగితే ఈవిడ ఉపవాస ప్రార్థన ఇంతసేపు అధిక ఉపవాసాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అధిక మంచితనం భూమి మీద ఎవరికి బాధ వేసినా సరే మంచోళ్ళు వీళ్ళు ఉపవాసం కూడా ప్రార్థన చేస్తారండి చాలామంది వాళ్ళ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోరు కానీ ఇప్పుడు మా అమ్మగారులాంటి వాళ్ళు మా నాన్నగారులాంటి వాళ్ళు మా చిన్నమామయ్య లాంటి వాళ్ళు అబ్రహాం కేడియస్ గారు లాంటి వాళ్ళు ఊర్లో ఎవరో ఇప్పుడు చూడండి ఆయన దేశం కోసం ప్రార్థన చేసే అంటున్నారు ఆయన తన కోసం తాను చేసుకోవాలా ఇలా అధిక మంచితనము అధిక జాలి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపించి వాళ్ళే లేకుండా పోతున్నారు ఇది చాలా తప్పు దేవుని వాక్యం అంటుంది నువ్వు అధిక నీతిమంతుడవై ఉండద్దు ఒకవైపు నీ శరీరమే క్షీణించిపోతుంటే నీ ఆరోగ్య నాశనం అయిపోతుంటే ఇంకెవరి కోసం ప్రార్థన చేస్తున్నా అంటావేంటి వాడు బాగుపట్టం తర్వాత ముందు నువ్వు నాశనం అయిపోతున్నావు నీ ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు ఇంకో ముప్పై ఏళ్ళు బతుకు ఉండాలి కానీ ముప్పై ఏళ్ళు ముందే చచ్చిపోతున్నావు నిన్ను నువ్వే నాశనం చేసుకుంటూ నిన్ను నువ్వే కూలగొట్టుకుంటూ ఇంకెవరికో మేలు చేస్తున్నావు అనుకుంటున్నావు చూసావా దీని పేరే అధిక నీతి అధిక నీతి నువ్వు అధిక నీతి మొంతునవై ఉండద్దు అధిక జ్ఞానివై ఉండద్దు అన్నాడు దేవుడు నాకంతా తెలుసులే అని చాలామంది ఫీలింగ్ మహాగర్వం ఎవరు చెప్పినా వినరు వినే బుద్ధి లేని వాళ్ళతో సమస్య ఏంటంటే ఇక వాళ్ళు అలా నాశనం అయిపోతారు ఇక మనం ఏం చేయలేం అందరికీ అన్ని విషయాలు తెలియదు కదండి ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు తెలియని విషయాలు తెలిసినోడు చెప్తే వినాలి కదా నేను అప్పుడే కదా బాగుపడేది నాకు సొంతగా తెలియదు తెలిసినోడు చెప్తే కూడా వినకపోతే ఇంకెలా బాగుపడతాను చెప్పండి అధిక జ్ఞానం ఉన్నప్పుడు వినే స్వభావం కోల్పోతాం అప్పుడేమవుతుందో తెలుసా నష్టపోతాం నాశనం అయిపోతాం వినేవాడు ఆలోచించేవాడు నేర్చుకునేవాడు చచ్చేదాకా వినాలి చచ్చేదాకా నేర్చుకోవాలి ముసలం అయ్యేదాకా చెవులు పనిచేస్తున్నాయంటే ఏంటి అర్థం చచ్చేదాకా వినాలి విన మాటలను ఆలోచించాలి పరీక్షించాలి నిజమేంతో తేల్చుకోవాలి నేర్చుకోవాలి అందరు కదా అధిక జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసుకుందవు ఈ రెండు కారణాలు కాబట్టి తనకు మాలిన ధర్మం అంటారు చూడండి చాలామంది మంచోళ్ళు నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి సాయం చేస్తారు ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇస్తారు ఎవరికి పడితే వాళ్ళకి షూరిటీలు ఇస్తారు ఏమండి ఎవరి కోసం పడితే వాళ్ళ కోసం పరిగెడతారు సాయం చేయడానికి వీళ్ళ ఇల్లు వాకిలు వదిలేసి వీళ్ళ పెళ్ళాం పిల్లలు వదిలేసి ఎవరి కోసం అయితే వీళ్ళు పరిగెడతారో వాళ్ళే వీళ్ళని పిచ్చోళ్ళు చేస్తారు రేపు అప్పుడు ఏడ్చుకుంటా కూర్చుంటారు ఇంట్లో ఎలాంటివైతే అబ్బో నాకు బోల్డని అనుభవాలు కాబట్టి ఇప్పుడు ఎవరి కోసం పడితే వారి కోసం పరిగెత్తట్లే నేను నా కోసం నిలబడే వాళ్ళు ఉంటారు చూసారా నన్ను సొంతం చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళ కోసం పరిగెడుతున్న వాళ్ళ కోసం ఏడుస్తున్నా తనకు మారిన ధర్మం నన్ను నేను నాశనం చేసుకుంటూ మిగతా వాళ్ళ కోసం బ్రతకాల్సిన అవసరం లేదు నాకైనా లేదు మీకైనా లేదు కాబట్టి ముందు మనం బాగుంటేనే కదండి మనం క్షేమంగా ఉంటేనే కదా ఎవరికైనా ఉపయోగపడేది మనల్ని మనం కూలగొట్టుకునే పనులు చేయకూడదు మీలో ఎవరైనా గతంలో అనేక మందికి సహాయం చేసి మేలు చేసి ఎవరెవరికైతే మీరు సహాయం చేసారో ఎవరెవరికైతే మీరు మేలు చేశారో అలా మేలు పొందుకున్న వాళ్ళే మిమ్మల్ని పిచ్చోళ్ళు చేశారనుకోండి ఇక చాలు ఇక మీదటైనా కళ్ళు తెరవండి కాస్త తెలివిగా పాముల వాళ్ళే వివేకం కలిగి ఉండండి మీ మంచితనము మీ ప్రేమ మీ సహాయము మీ డబ్బు అడవికి కాసిన వెన్నెలలాగా యోగ్యత లేని వ్యక్తులకు దక్కనీయకండి ఓకేనండి ఎవరికి అందాలో వాళ్ళకు అందించండి ఎవరికి ప్రేమ అందిస్తే తిరిగి మళ్ళీ ఆ ప్రేమ మీకు ఉపయోగపడుతుందో ఎవరికి సహాయం చేస్తే ఆ సహాయము మట్టిలో పోసినట్టు కాకుండా ప్రయోజనకరంగా ఉంటుందో దేవునికి మహిమ కలుగుతుందో ఆలోచించి చేయండి సామెతల గ్రంథంలో ఇలా రాసుంటుంది మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి చేయుటకు వెనకాడవద్దు అని రాసి ఉంటుంది మేలు చేయుట నీకు చేతనైతే ఎవడు పడితే వాడికి చేయొద్దు దాని పొందదగిన వానికి మాత్రమే చేయమన్నాడు దేవుడు అంటే చాలామందికి మేలు పొందే అర్హత లేదు కొందరికి మేలు చేసామంటే మనకు పోయి మనం దోకున్నట్టే కొందరి మీద జాలి పడ్డామంటే మనం మన నాశనాన్ని మనం తెచ్చుకున్నట్టే కొంతమంది మీద జాలి పడకూడదు రీసెంట్గా ఒక మంచి అడ్వకేట్ ఒక ఆయన పెద్ద ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన అడ్వకేటు జడ్జిగా కూడా పనిచేసిన ఆయన నాకు ఒక విషయం నేర్పించారు పాస్టర్ గారు మీకు జాలి ఎక్కువైపోయింది మీకు సానుభూతి ఎక్కువైపోయిందండి ప్రతి గొట్టంగాడి మీద జాలి పడుతున్నారు ప్రతి ఎదవ మీద జాలి పడుతున్నారు మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకున్న వాడి మీద మీకు జాలి ఏంటండి కాదండి పాపం వాడు నాశనం అయిపోతాడేమో అంట ఆయన అన్నాడు నాశనం అయిపోని చచ్చిపోతారేమో ఏమో అంట చావని పర్వాలే భూమి మీద రోజు వంద మంది చచ్చిపోతున్నారు అందులో వీడియో కూడా అనుకోండి అంతే చచ్చిపోని నాశనం అయిపోని మనసు గట్టి చేసుకోండి ప్రతి చెత్త ఎదవ గురించి మీరు జాలి పడకండి జాలి పడకండి ప్రతి యూజ్లెస్ వెలువ గురించి బాధపడతారెందుకు మీరెందుకు నాశనం అయిపోతారో బాధపడి బాధపడి మీ భార్య పిల్లల గురించి ఆడవండి మిమ్మల్ని అసలు పట్టించుకునే వ్యక్తి మీ గురించి ఆలోచించని వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్న వ్యక్తి గురించి మీకు జాలి ఏంటండి అని చెప్పిందో చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి సంవత్సరం అంతా చెప్పి నా బుర్ర తినేసి ఆఖరికి నిజమే కదా ఎంత మంచితనం అవసరమా నా నాశనం కోరుకుంటున్న వాడి క్షేమం గురించి నేను ఆలోచించటం అది తెలివి తక్కువతానం వాడు బాగుండాలని నేను కోరుకుంటే ఖచ్చితంగా రేపు నేను లేకుండా చేస్తాడు అట్లాంటి వాడు బాగుండాలని నేను ఎందుకు కోరుకోవాలి అసలు నేను ఎలాగో నాశనం చేయను కానీ వాడు బాగుండాలని కోరుకోవటం తెలివి తక్కువతనం తెలివి తక్కువతనం ఇలా నాలాంటి తెలివి తక్కువ మంది ఎంతోమంది ఏమండి మంచితనం ముసుకులో భక్తి ముసుకులో నీతి ముసుగులో జ్ఞానం ముసుగులో తెలివి తక్కువ పనులు చేస్తూ అనవసరంగా ఉపవాసాలు ఉంటాయి ఏమండి అనవసరంగా తినాల్సినవి తినకుండా ఎక్సర్సైజ్లు చేయకుండా ఫిట్నెస్ అంతా పోగొట్టుకొని ప్రతి గాలి వెదవ కోసం ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి అవసరం లేదు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళందరూ ఆరోగ్యాలు కాపాడుకోవాలి మనం నలభై రోజులు ఇరవై ఇరవై ఒకటి రోజులు అనేక రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే దేవుని కృప కరుణ వస్తాయనే ఈ బోధ తప్పుడు బోధ సైతాన్ని కలిగించిన బోధ ఇది వాక్యానుసారమైంది కాదు నా కొడుకు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే నాకు జాలి పొడుతుంది చెప్పండి వాడి మీద కదా వాడికి ఏదో కావాలండి నా దగ్గర నుంచి డాడీ నాకు పెన్ కావాలి పెన్సిల్ కావాలని అడిగితే ఇస్తాను కదండి నేను దానికోసం వాడు ఏడ్చి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తేనే ఇస్తానా దేవునికి మనకున్న సంబంధం ఏంటి అసలు ఆయన సృష్టికర్త మనం సృష్టించబడ్డ వాళ్ళం కదా ఆయన మన తండ్రి మనం ఆయన పిల్లలు అంత చెడ్డ తండ్రి ఆయన కడుపు మార్చుకొని తిండి తినకుండా ఏడ్చేసి నెలల తరబడి ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకొని దేవుని మూలముగా మనకు అనుగ్రహింపబడ్డ పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్న మన దేహాన్ని పాడు చేసుకుంటే తప్ప దేవుడు స్పందించడా అక్కర్లేదు ఇలాంటి పిచ్చి బోధ గుడ్డి భక్తి నుంచి అందరూ బయటికి రావాలని నేను కోరుకుంటున్నా లేదు అలా కాదు మీకే తెలివి లేదు మీకే తలకాయ లేదు అనుకుంటే బెస్ట్ ఆఫ్ లక్ మీరు కూడా త్వరగా చచ్చిపోండి నెక్స్ట్ జరిగేది అదే కాబట్టి చెప్తున్నా చావండి చచ్చిపోయి మట్టిలో కలిసిపోండి ఎవడికి ఉపయోగం చచ్చిపోతే కదా నీతిమంతులు భక్తులైన వాళ్ళు పూర్తి ఆయుష్ బ్రతకకుండా త్వరగా చచ్చిపోతే ఎవరికి ప్రయోజనం చెప్పండి దేవునికి ఏం మహిమ సమాజానికి ఎంత నష్టం ఇది భక్తి కాదు ఇది సైతాను ఉచ్చు సాతాను మనుషులను ప్రేరేపిస్తున్నాడు ఇంకా భక్తిగా బతుకు ఇంకా ప్రేరసలు ఉండు తిండి మానేసి బట్టలేసుకోకు మంచిగా నిద్రపోవద్దు ఎక్సర్సైజ్లు చేయద్దాను కానీ ఈ సైతాను మాయలో పడిపోయి ఇంకా భక్తి భక్తిగా అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయి తిండి తినకుండా నెలల తరబడి సంవత్సరాల తరబడి సైతాను ఉచ్చులో పట్టుతున్నారు అందరూ వద్దు అలా చేయకండి ఇక పదిహేడవసరంలో మనం చూస్తాం అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు బుద్ధిహీనంగా తిరగద్దు నీ కాలానికి ముందే నీ వేళ చనిపోదు అని దీని గురించి మరెప్పుడైనా మాట్లాడుకుందాం మటుకు ఈరోజు నేను నీతి గురించి జ్ఞానం గురించి భక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను దుర్మార్గుల గురించి మరో రోజు మాట్లాడుకుందాం ఈరోజు మాత్రం మంచివారు నీతిమంతులు ఏమండి పరలోక జ్ఞానం నాకుంది నేను దేవుని బిడ్డను దేవుని చేరేందుకే బ్రతుకుతున్నా దేవుని సంతోషపెట్టడాకే బ్రతుకుతున్నా అని నమ్మే వాళ్ళందరూ ఏం చేసినా ఒక పద్ధతిగా క్రమంగా చేయాలి అడ్డగోలు తనము భక్తి కానేరదు ఏమన్నా అవునా కదా దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు మొదటి రోజు కొంత రెండో రోజు కొంత మూడో రోజు కొంత ఒక పద్ధతిగా క్రమంగా చేసేవాడు అడ్డగోలుగా పిచ్చోడు ఒక పిచ్చోడు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి మెదడు లేనివాడు మెంటల్ హాస్పిటల్ నుంచి పారైనవాడు ఒకడికి ఒక పని చెప్పామనుకున్నాడు ఏం చేస్తాడు పిచ్చి పిచ్చికి చేస్తాడు అంత కంపు కంపు చేసి పెడతాడు కదా అదే ఒక ఆర్కిటెక్ట్ ప్లాన్ గీస్తే అలాగేస్తాడు చక్కగా ప్లాన్ పిల్లర్లు వేసి భీములు వేసి కదా దేవుడు ఏం చేసినా సంపూర్ణ జ్ఞానంతో ఒక పద్ధతిగా చేశాడు క్రమంగా చేశాడు దేవుని బిడ్డలు కూడా అలాగే చేయాలని ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి భక్తి పేరుతో వాక్యం పేరుతో ఆత్మీయ జీవితం పేరుతో చేసే పిచ్చి చేష్టలు పిచ్చి పనులు ఆరోగ్యాన్ని శరీరాన్ని గొల్ల చేసుకునే పనులు దేవుడు మెచ్చేది కాదు తీర్పు రోజు దేవుడు గద్దిస్తాడు ఒరే పిచ్చోడా ఒరే బుద్ధిహీనుడా ఒరే మూర్ఖుడా తొంభై ఏళ్ళు బతకాల్సిన శరీరం నీకు ఇస్తే ఎందుకురా దీన్ని యాభై ఏళ్ళకే నాశనం చేసుకున్నావు అరవై ఏళ్ళకే పాడు చేసుకున్నావు ఎందుకురా అని దేవుడు లెక్క అడుగుతాడు ఎందుకు అబద్ధాలు ఆడామని అబద్ధికుని అడుగుతాడు కదా ఎందుకు దొంగతనం చేసావు వేరొకటి డబ్బుని వాళ్ళని అడుగుతాడు కదా దొంగల్ని అలాగే భక్తి ముసుగులో ఆత్మీయ జీవితం ముసుగులో ఉపవాస ప్రార్థనలు అధికంగా చేసేసి నేను ఎక్కువ ఉపవాసాలు చేస్తే ఇంకా ఎక్కువ దేవుని మహిమ కలిగేస్తుంది ఏమండి నేను ఉపవాసాలుండి తిండి మానేసి దేశం కోసం ప్రార్థన చేస్తే నా దేశం ఇంకా త్వరగా బాగుపడిపోద్ది ఒక భ్రమలో వారి దేహాన్ని వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నట్లుగా రోజు తిండి పెట్టకుండా కొన్ని ఏండ్ల పాటు శరీరానికి టార్చర్ చేస్తే అది ఎలా తట్టుకుంటా చెప్పండి అంత అవసరమా కదా మనం వేరే వాళ్ళ దేహాలను టార్చర్ చేయటం ఎంత క్రైమో మన శరీరాన్ని కూడా అలా టార్చర్ చేయడం కూడా అంతే క్రైమ్ అది తీర్పు రోజు దేవుడు ఎక్క అడుగుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తినడం కోసమే బతకూడదు కానీ బతకడం కోసం తినాలి మంచి భోజనం తినాలి మంచి భోజనం అంటే నోటికి రుచి కలిగించేది కాదు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేది ఏమి తింటే ఊపిరితిత్తులు కిడ్నీ అన్ని అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తాయో వాటిని తినండి రుచులు చూడకండి కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే కనుక గడ్డి కూడా రుచి కనిపిస్తుంది నేను తిని చెప్తున్నాను ఎందుకంటే అర్థమవుతుందా తినగా తినగా వేము నుండు అనే సామెత ఉంది కదా సరిగ్గా అలాగే తినడానికి గడ్డి తప్పింకేమి లేదనుకోండి రోజు అడవులో ఎక్కడో మిస్ అయిపోయాము మొదట ఇబ్బంది అనిపిస్తుంది రెండో రోజు తప్పదని అలవాటు చేసుకుంటే నెల తర్వాత ఆహా ఏమి నా భాగ్యం దొరికిన గడ్డి తింటాం ఇంకా అలవాటు చేసుకునే విధానంలో ఉంటుంది కదా షుగర్ ఉన్నవాళ్ళు కూల్ డ్రింకులు తాక్కండి స్వీట్లు తినకండి అన్నం తినకండి ఇది తెలియని విషయం ఏం కాదు కదా తింటే ఏమవుతారంటే త్వరగా చస్తారు మీ కాలమునకు ముందే మీరు ఎలా చచ్చిపోతారు చెప్పండి చచ్చి ఏం సాధిస్తారు నీతిమంతుడు నీతిమంతురాలు మట్టిలో కలిస్తే ఎవడికి ఉపయోగం చెప్పండి శరీరాన్ని పురుగులు తినేస్తాయి మట్టిలో కలిసిపోతే అలా త్వరగా సమాధిలో కలిసిపోవడానిక పుట్టింది చెప్పండి దేవుడిచ్చిన ఆయుష్ను పూర్తిగా బ్రతకండి తప్పుడు పనులు చేయకండి ఇది భక్తిహీనుల కోసం కాదని చెప్పింది ఇంతసేపు చెప్పింది అంతా వాక్యానుసారంగా భక్తిగా నీతిగా బ్రతికే నీతిమంతుల గురించి చెప్తున్నాను నా మటుకు నేను ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాను మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాను ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాను ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ఆ తర్వాత ఆ ఏడు రోజులు ఉపవాస ప్రార్థనల్లో నా శరీరం ఏమేమి పోగొట్టుకుందో ఆ పోషక విలువలన్నీ చక్కగా సైంటిఫిక్గా మళ్ళీ వాటన్నిటిని నా దేహానికి ఇస్తున్నాను ఇలా ఏం చేసినా ఒక పద్ధతిగా క్రమంగా చేయాలి ఒక బండిలో రెండు టైర్లో ఉందో లేదో చూస్తాం కదండి బ్యాటరీ ఛార్జింగ్ ఉందో లేదో చూస్తాం పెట్రోల్ ఉందో లేదో చూస్తాం హార్న్ చేస్తుందో లేదో చూస్తాం అన్నీ బాగున్నాకనే అయినా బండి అయినా బయటకు తీసి ఊర్లో బయలుదేరి వెళ్తాం ఒక బండిని చూసుకున్నంత శ్రద్ధగా మన శరీరాన్ని చూసుకోకపోతే ఎట్లా అండి కదా రీసెంట్గా ఒక డాక్టర్కి కోవిడ్ వలన రెండు లంగ్స్ ఫెయిల్ అయిపోతే కొత్త ఊపిరితిత్తులు మార్చడానికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పని అవుతుందట లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే వేరే ఊపిరితిత్తులు తెచ్చి ఈయన శరీరంలో అమర్చడానికి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అవుతుందంట మొత్తం సర్జరీ అయిపోయి పూర్తిగా రికవర్ అయ్యేసరికి రెండు కోట్లు దాటిపోతుంది అయినా కూడా ఒక్కొక్కసారి ఆ కొత్త ఊపిరితిత్తులను మన శరీరం రిజెక్ట్ చేస్తుంది ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతారు అంటే ఇప్పుడు మన దేహంలో ఉన్న ఊపిరితిత్తుల వర్త్ అంతా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ క్రోర్ అనుకుందాం అలా లెక్క కట్టుకుంటూ పోతే కళ్ళ వాల్యూ ఎంత చేతుల వాల్యూ ఎంత తర్వాత కిడ్నీలు లివరు ఇలా ఒక్కొక్క అవయవం చూడండి ఆరోగ్యంగా ఫ్రీగా ఎక్కడా కొనకుండా దేవుడు అప్పలంగా మన దేహంలో పెడితే మనం తిండి తినకుండా లేదా ఎక్సర్సైజ్లు చేయకుండా తినకూడనివన్నీ తినేసి తినాల్సినవి మాత్రం తినకుండా నోటికి రుచి కలిగించే వాటిని మాత్రమే తినేసి తర్వాత దేహాన్ని అవి ఎంత నాశనం చేసినా పర్వాలేదు ముందు మాత్రం నచ్చింది నొట్లో పెట్టేసుకోవాలంతే నూనెలో ముంచి తీసిన మైసూరు బజ్జీలు మిరపకాయ బజ్జీలు పకోడీలు ఇప్పటిదాకా తిన్నది చాలు ఇక తింటాం ఆపేయండి ఈ వాక్యం వింటున్న వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఏమండి నూనెలో బాగా వేపి తీసిన చికెన్ ఫ్రై మొక్కలు పతకాలనుకుంటే కనుక నూనెలో వేపినవి మైదా పిండితో చేసినవి మీ అందరూ తెలుసు కదా తెలియని వాళ్ళు తెలుసుకోండి అంత అన్ని వివరాలు ఒకే చోట దొరికే ఏకైక డాక్టర్ నాకు నచ్చిన డాక్టర్ కల్మషం లేకుండా లాభాపేక్ష లేకుండా అసలు విసిగిపోకుండా ఎవరు నవ్వినా ఎవరు తిట్టుకున్నా ఎవరు జోకులేసినా ఇలా దండం పెట్టి రోతు చెప్పే ఒకే ఒక డాక్టర్ గారు డాక్టర్ మంతేన సత్యనారాయణరాజు గారు నేనైతే ఆయన దండం పెడుతున్న రోజు ఎంతమంది చేస్తారని ఇంత ఫేవర్ చెప్పండి ఆయన ఓపిక చూసి మెచ్చుకుంటున్నా నిజంగా అసలు మెచ్చుకోక ఉండలేము అసలు కదా చూడండి అనవసరమైన చెత్త వీడియోలు చెత్త కామెడీలు చూడకుండా డాక్టర్ మంతెన గారి వీడియోలు చూడండి ఈ మధ్య పాపం అందరూ ఆయన మాటలు వినట్లేదు అని చెప్పి ఆయనే కాస్త తగ్గుతున్నారు వీకెండ్కి ఒకసారి బిర్యానీ తినమన్నాడు ఆయన సో మొన్న ఒక తమ్ముడు అడిగాడు నన్ను అన్న మీరు మంతెన గారి ఫాలోవర్ అని చెప్పారు త్రీ ఇయర్స్ నుంచి మరి మా ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మంచిగా ఫుల్ బిర్యానీ లాగించేశారు కదా అన్నాడు ఆయన చెప్పాడు చూడు బాబు నా ఇంట్లో ఉన్నప్పుడు నేను డైట్ ఫాలో అవుతా మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా నా డైట్ అందరికీ పెట్టగలవా నువ్వు మీరు ఓకే తింటానంటే తినండి ఏంటి ఆ డైట్ అన్నీ వండని పచ్చి జామకాయలు పెట్టుకుందాం డాక్టర్ గారు చెప్పే ఇలాగ ఉంటాయి మీకు ఆకులు వేస్తే చక్కగా రెండు ఖర్జూర పండ్లు పెట్టుకోండి రెండు జామకాయలు పెట్టుకోండి కొన్ని జామకాయ ఆకులు తెచ్చుకొని నవ్వమంటాడు ఆయన తింటే అందరం ఒకటే తినాలి కదా ఫంక్షన్లో నేను తింటాను నాతో పాటు అందరు తింటారు వచ్చిన వాళ్ళు తింటరు కదా సో అందరితో కలిసి ఉన్నప్పుడు శుభ్రంగా బిర్యానీ తింటున్నాను స్వీట్లు తింటున్నాను ఇది అది కాదు స్టీవెన్ శాస్త్రి గారు తినది అంటూ ఏది లేదు భూమి మీద ఇంక అప్పుడు హెల్త్ ఏం చూడండి ఇంకా పకోడి అయితే పకోడి ఏదైనా ఫుల్ లాగిన్ చేయటమే మళ్ళీ ఇంటికి వస్తాం కదా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నా డైట్ నాకుంటుంది నా ఎక్సర్సైజ్ నాకుంటుంది కారణం ఏంటి అంటే నేను ఏదో ఒకటి తినేసి ఏదో ఒకటి తాగేసి అడ్డగోలుగా వేలాపాలు లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా క్రమశిక్షణ లేకుండా గుడ్డి భక్తి తెలివి తక్కువ భక్తి పిచ్చి భక్తి వెర్రి భక్తితో ఉపవాసాలు ఉండి త్వరగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు ఒకవేళ దేవుని సమయం అయిపోయారా అని దేవుడు పట్టుకుపోయాడు అనుకోండి ఎంత ఫిట్నెస్ సాధించినా ఎంత డైట్ చేసినా వెళ్ళిపోవాలి తప్పదు అలా కాకుండా ఒక వ్యక్తి తొంభై ఏళ్ళు బతకాలనేది దేవుని సంకల్పం అనుకోండి అతడు అనవసరంగా ఉపవాసాలు ఉండి శరీరం అంతా గొల్ల చేసుకొని నాశనం చేసుకొని ఏమండి మంచి వ్యక్తి భక్తుడు నీతిమంతుడు బతుకుంటే ఇంకో నాలుగైదు తరాలకు ఉపయోగపడే వ్యక్తి అన్యాయంగా అన్యాయంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఏమండి అదే తప్పు వేరే వాడి విషయంలో చేస్తే అది హత్య అవుతుంది అదే తప్పు మరి మన శరీరం మీద చేస్తే ఏమవుతుందో వీరే చెప్పాలి ఇంకా సరే ఏదేమైనా అధిక నీతి మంచిది కాదు అధిక నీతి దేవుడు ఎంత చెప్పాడో అంత చేద్దాం ఓకేనండి బైబిల్ చదవండి అర్థం చేసుకోండి బైబిల్లో ఉన్నంత చేస్తే చాలు ఉన్నదాని తీయద్ది అన్నాడు దేవుడు లేని దానిని కలపద్దన్నాడు దేవుడు అధిక నీతి అని అంటే దేవుడు చెప్పనిది కూడా చేయటం అనవసరమైన విషయాలు చెప్పింది చేయడానికి ఎవరికి తీరట్లేదు చాలామందికి ఇక్కడ చెప్పింది కొంత చేస్తున్నారు చెప్పినవి చాలా చేయలేకపోతున్నారు అవి చేయడానికి తలకిందులో తపస్సు చేసినా అవ్వట్లేదని ఏడుస్తున్నారు ఇంక చెప్పనివి ఎందుకండి దేవుడు చెప్పాడా బైబిల్లో నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేయని ఆయన నీ శాపం వద్ది పాపం వద్దీ కర్మ పాపం అని చెప్పాడా చెప్పనివి ఎందుకు అనవసరమైన భారాలు మనం తగిలించుకోవడం ఎందుకు అందరికి తగిలించడం ఎందుకు చెప్పండి కదా కాబట్టి సెవెంత్ క్లాస్ పిల్లోడు సెవెంత్ క్లాస్ పుస్తకాలు మోసుకెళ్తే బాగుంటుంది ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్వ్యూ కూడా మొత్తం అని తగిలించుకున్నాడు అనుకోండి గాడిద చాకరీ చేసినట్టు ఉంటుంది ఎందుకు అవసరమా నీ సిలబస్ను మోసుకేలు అర్థం ఉంటుంది చివరిగా వాక్యం ముగించే ముందు మళ్ళీ చెప్తున్నాను ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రనుగా చేయును ఉపవాస ప్రార్థనలు కాదు ఏసు రక్తము చాలు ఏసు రక్తంతో పాటు ఎడిషనల్గా ఇంకేమి యాడ్ చేయకండి అది అది తప్పు అది తెలివి తక్కువతనం అది వాక్యం కాదు అది సైతాను మాయ ఏసు రక్తాన్ని తగ్గించే ప్రక్రియ అది ఏసు రక్తం సరిపోతున్న తర్వాత ఇంకేదో ఎందుకు ఇది చాలుతున్నప్పుడు సరిపోయినప్పుడు ఇంకేదో ఏదో తెచ్చి ఎందుకు యాడ్ చేస్తారు కాబట్టి ఏసు రక్తంలో కడగబడి నమ్మి నీటి బాప్తిసం పొందిన వాళ్ళు మీరు ఆత్మీయంగా బలపడడానికి దేవునితో సరి చేసుకోవడానికి మూడు రోజులు మించి ఉపవాస ప్రార్థనలు చేయకండి కారణం ఏంటంటే మూడు రోజుల మించి ఉపవాస ప్రార్థనలు చేస్తే మీ ఆత్మ బలపడదేమో కానీ మీ శరీరం మాత్రం క్షీణించిపోతుంది ఆత్మీయ జీవితం ఎంత ముఖ్యమో శరీరం బలంగా ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం శరీరాన్ని తక్కువ చేయకండి ఓకేనా అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ వాక్యం మీకు మేలు చేసిందని కనుక మీరు నమ్మితే మరి మీరు కూడా తిరిగి పరిచరుకు మేలు చేయండి హాయ్ అన్నప్పుడు హాయ్ అంటాం కదా నమస్తే అంటే నమస్తే చెప్తాం కదండీ మరి ఈ పరిచర్య వలన మీకు మేలు అయితే మీరు కూడా తిరిగి మేలు చేయండి పరిచర్యకు పరిచర్యను బలపరచండి మీరు ఆదరించబడితే మాకు కూడా మీరు ఆదరణగా నిలబడండి సహకరించండి ఇంకా అనేక మందికి పాటల ద్వారా వాక్యం ద్వారా సంగీతం ద్వారా ఏసయ ప్రేమను ఏసయ రక్షణను మేము అందించడానికి మీరు కూడా రండి సపోర్ట్ చేయండి అండగా నిలబడండి మౌనంగా ఉండకండి చాలా మంచి వాక్యం చాలా మంచి పాటలు అన్నయ్య మేమైతే ఆదరించబడుతున్నాం మేము బలపడుతున్నాం అని చెప్పే చెల్లెమ్మలు తమ్ముళ్ళకు బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ నేను చెప్తున్నాను వన్ వే ట్రాఫిక్ లాగా మీరు మాత్రమే ఆదరించబడుతూ మేలు పొందుతూ దీవించబడుతూ ఆగిపోకండి దీవించబడండి తిరిగి దీవెనగా ఉండండి ఆదరించబడండి మాకు కూడా ఆదరణగా ఉండండి అప్పుడు పరస్పర క్షేమాభివృద్ధి కలుగుతుంది అంటే ఉభయులు ఉభయులు అంటే ఇద్దరు అందిస్తున్న వాళ్ళు అందుకున్న వాళ్ళు కూడా బాగుంటారు ఆమెను ఎందమా ఆమె ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ఓకే ప్రయత్తులాడు అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్ యుమే ప్రభుతో జీవితం